టీఆర్ఎస్ బీఆర్ఎస్ మధ్య పంప్ పాలిటిక్స్ నడుస్తోంది. అలంపూర్ వివాదంపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ప్రజాపాలనలో ప్రతినిధులకు ప్రతిరోజు అవమానాలైనా అంటున్నారు కేటీఆర్. ప్రజల చేతిలో తిరస్కరింపబడిన కాంగ్రెస్ నేతలను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారని, ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలు మార్చిందా, సీఎస్ సమాధానం చెప్పాలని ట్విట్టర్లో కేటీఆర్ డిమాండ్ చేశారు. అలంపూర్లో ఈ ఉదయం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య హై డ్రామా నడిచింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. అయితే కొద్దిసేపటికే పంపులు ఆగిపోయాయి. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మరోసారి నీటిని విడుదల చేశారు. దీంతో దిగువకు నీటి విడుదల కొనసాగింది. అయితే మాజీ ఎమ్మెల్యే సంపత్ అధికారులపై ఒత్తిడి తెచ్చి మోటార్ ఆఫ్ చేయించారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు. కాలువ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మేము ప్రజల పక్షాన రైతుల కోసము ఈరోజు తుమ్మిళ్ల మోటార్ ఆన్ చేయడం జరిగింది. అది మేము ఆన్ చేస్తే మాజీ ఎమ్మెల్యే అంట సంపత్ కుమార్ అంట వచ్చి ఆఫ్ చేసినాడు. ఎందుకు ఆఫ్ చేసినప్పుడు అంటే మీకు రైతులు బాగుండ మీకు ఇష్టం లేదా? రైతులు అంటే నీకు రైతులకి రైతు నీళ్లు లేక నాలుగు నుంచి అయ్యో అమ్మాయ అని వాళ్ళు గొరాడుతున్నారు. వాళ్ళు నీళ్లు లేక చేనులు అంతా నిరవైన నిరలు. వాళ్ళకి ఒకసారి మేము మా ఎమ్మెల్సీ గారు కష్టపడి అధికారి పై అధికారితో మాట్లాడి అన్ని చేసి నీళ్ళు ఇస్తే ఈరోజు నీళ్ళు ఎందుకు బంద్ చేసాము? అందుకోసం ఈరోజు నేను ధర్నా చేస్తున్నాం. ఈ మా ఈ నీళ్లు రావాలా మేయించుకోవాలా? ఎందుకు ఆ రోజు కూడా ఇది తుమ్మిల ఇది చిందనూరుది వదిలిందాం. మేము వస్తామే, మేము బాగా మేము ఆ రోజు నేను ఫోటోగా నీ ఫోటోగా ఉందా? నువ్వు ఎందుకు 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 ఇది నీకు ఏ విధంగా వస్తున్నావు? ఇంతకి ఏ విధంగా వచ్చి నా చేసినావు? నువ్వేమన్నా నీకు ఫోటో కాల్ ఉంది? ఏమన్నా ఫోటో కాల్ లేదు, ఏం లేదు. వచ్చి నా చేసే పద్ధతి ఇది పద్ధతి కాదు. నీ వైఖరి మానుకో. అందుకొరకే రైతుల పక్షాన ఈరోజు తుమ్మిళ్ల నీళ్ళు వచ్చినంతవరకు నీళ్ళు పారినంతవరకు ఇక్కడనే ఉంటాము. అయితే సాంకేతిక కారణాలతోనే అధికారులు మోటార్ను ఆఫ్ చేశారని చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్. ప్రోటోకాల్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తుండగా దానికి ఈ వ్యవహారం మరింత ఆజ్యం పోసింది.